మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇప్పుడు స్వామీజీ కొత్త మీటింగ్ చేయమంటారా అండి, లేకపోతే ఇది కంటిన్యూ చేయండి? ఇది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తది కొత్తది క్రియేటివ్ చేసి పెట్టుకోండి ఆల్రెడీ. అలాగే స్వామీజీ. ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఇంకా. స్వామీజీ మీరు కంఠం నుంచి మోచేయమన్నారు, ఎందుకండి అది? ఏంటండి కంఠం? ప్రాణాయామం చేసేటప్పుడు మీరు ధ్వని చేయమన్నారు కదా, అది ఎందుకు అని అడుగుతున్నారు. అంటే ఈ యొక్క నాలుకని కోల్డ్ చేసుకొని ఉండడం వలన శరీరంలో ఉష్ణము పెరగదు, శరీరంలో ఉష్ణము పెరగదు, శరీరంలో కూల్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే పూర్ణ కేచరి వేసినామో సహస్రారంలోకి వెళ్ళి మన కొండ నాలుకకి వెళ్ళి అమృతం లాంటి ద్రవం వస్తుంది, అది శరీరానికి చక్కటి కాంతినిస్తుంది, ఆకలి దప్పులు తక్కువ చేస్తుంది. అలాగే శరీరంలో ప్రాణాయామం చేస్తుంటే ఈ అనేకమైన ఉష్ణం వస్తుంది అన్నమాట. అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓకే, కానీ మనం 1 గంట 2 గంటలు ప్రాణాయామ నాన్ స్టాప్గా చేస్తే శరీరంలో ఉష్ణం వస్తుంది, ఆ ఉష్ణాన్ని రాకుండా చేస్తుంది ఈ ప్రాణాయామం. కనుక ఈ యొక్క ప్రాణాయామంతో శరీరంలో ఉష్ణం పెరగదు, అలాగే ఇంకా మనసు చాలా సూక్ష్మంగా వెళ్తుంది ఈ యొక్క కేచర ముద్రతోటి. కనుక ఈ యొక్క ఇప్పుడు ఉండే నాలుక కొద్ది 1 ఇంచ్ పెరగాలి ప్రతి ఒక్కరిది. కొంతమంది నాలుక పొడుగున్న వాళ్ళకి, నాలుక పొడుగున్న వాళ్ళకు వెంటనే 1 వీక్లో 1 మంత్లో కూడా రావచ్చు, నాలుక చిన్న ఉన్న వాళ్ళకు కొంత టైం పడుతుంది. చూడండి ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? అయితే ఈ నాలుకని కోల్డ్ చేసుకుంటే శరీరంలో సమశీతోష్ణ స్థితి ఉంటుంది, అలాగే మనకు శరీరంలో ప్రాణాయామం చేస్తుంటే ఉష్ణం వస్తుంది కదా, కాబట్టి ఆ ఉష్ణం రాకుండా చేస్తుంది, మనసుని సూక్ష్మంగా తీసుకొని వెళ్తుంది, ఆకలి దప్పులు తక్కువ తగ్గిస్తుంది, వెంటనే మనోలయం చేస్తుంది. అందుకనే ఈ యొక్క నాలుక కోల్డ్ చేసుకొని మనం ఈ యొక్క ప్రాణాయామం చేస్తాము. అలాగే ఈ యొక్క మనము ఎక్కువసేపు ఇందులో క్రియాయోగం అంటే ప్రాణాయామ చుట్టే ఈ క్రియాయోగం ఉంటుంది కనుక, ప్రాణాయామ చుట్టే ఈ ధ్యానం ఉంటుంది కనుక ఎక్కువసేపు ప్రాణాయామ చేస్తాం కాబట్టి శరీరంలో ఉష్ణం పెరగకుండా కేచర్ ముద్రలో ఉండి చేయాలన్నమాట. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మీకు ఇంకా దీని గురించి విస్తృతంగా తెలుసుకోవాలంటే కేఎంసీ ఛానల్లో క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్లో ఈ యొక్క మనకు ప్రాక్టికల్ వీడియోలో చెప్పడం జరుగుతుంటుంది. తర్వాత మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలో కూడా ఈ కేచర ముద్ర వలన బెనిఫిట్స్ ఏంటిది, ఇది ఎట్లా, దీంతో లాభాలు ఏంటిది, ఇవన్నీ కూడా ఇంకా సవివరంగా మీరు అప్పుడప్పుడు ఫ్రీ టైంలో చూసుకుంటుండండి. చూసుకుంటుంటే ఈ నాడులు ఏంటిది, చక్రాలు ఏంటిది, అవి ఏమి ఎట్లా పనిచేస్తాయి, ఇంద్రియాలు ఏంటిది, అవి ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ దానికి సంబంధించిన వీడియోలు కూడా అనేకంగా వస్తున్నాయి, అవి మీరు చూడండి. ఉపనిషత్తు యోగ ఉపనిషత్తులు చాలా హెల్ప్ చేస్తాయి సాధనకి, ఇవన్నీ ఎన్నో సందేహాలు తొలగిస్తుంటాయి. ఆ శరీరం ఎట్లా తయారైంది, అట్లాగే ఏది ఆత్మ, ఏది శరీరం, సృష్టి ఎట్లా ఏర్పడ్డది, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వెళ్ళాలి, ఇంద్రియాలు చేసే పని ఏంటిది, నాడులు చేసే పని ఏంటిది, ఏ నాడు ఏం పని చేస్తుంది, ఇవి సరిగా పనిచేయకపోతే నాడులు మనసుకి ఏమవుతుంది, ఇవి చక్కగా పనిచేస్తే ఏమవుతుంది, సాధన చక్కగా కుదిరిన దానికి గుర్తులేమి, సాధన అస్తవ్యస్తంగా కుదిరితే దానికి గుర్తులేమి,
మరి ఏది సరి అయిన ప్రాణాయామం, ఏది సరి అయిన మెడిటేషన్, అసలు ఏమిటిది, ఋషులంతా ఏం చేశారు, వివేకానంద స్వామి ఏ సాధన చేశారు, శంకరాచార్యులు ఏం సాధన చేశారు, రామకృష్ణ పరమహంస ఏం చేశారు, అలాగే స్వామి దయానంద సరస్వతి, స్వామి చిన్మయానంద సరస్వతి, అలాగే మలయాళ స్వాముల వారు, ఇట్లా ప్రపంచంలో కబీర్ దాసు బ్రహ్మం గారు, లాయర్ మాసే, ఇట్లా గొప్ప గొప్ప ఋషులు ఏ సాధన చేశారు, మరి ఇప్పటి మాయ గురువులు ఏం చెప్తున్నారు, ఆనాడు వాళ్ళు ఫీజుల కోసమే పనిచేశారా, స్వార్థం కోసమే పనిచేశారా, లేకపోతే ఆ ఋషుల ఆశయం ఏంటిది, ఇప్పటి వాళ్ళ ఆశయం ఏంటిది, ఇదంతా మనకు తెలిసి వస్తుందన్నమాట. తెలుసుకొని డైరెక్ట్ ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే అడ్డగోలుగా ఫీజులు దోచుకుంటున్నారు, పైగా వాళ్ళకు రైట్ మెడిటేషన్ కూడా చెప్పట్లేదు. అది మా ఆవేదన. ఒకటి ఏంటంటే ఉపనిషత్తుల్లో ఋషులు ఏం చెప్పారు, ఏం చేశారు, మరి వేదమే, వేదము ఉపనిషత్తులు అంటే అదేదో కాదు, వేదము వేదం యొక్క అంతిమ భాగము, ఇంకా వేదానికంటే చివరి భాగం అనమాట. వేదములో కర్మకాండలే చెప్తాయి కానీ వేదం యొక్క అంతం వేదాంతం అనమాట. వేదంలో ఒక పార్ట్ టూ పార్ట్స్ ఉంటుంది, ఒకటి కర్మకాండ, ఒక జ్ఞానకాండ అని. ఈ వేదంలోని జ్ఞానకాండనే ఉపనిషత్తులు, అందులోనే సాధనలు వస్తాయి. అంత ప్రాక్టికల్ ఉంటుంది, అందులో మొత్తం ప్రాక్టికలే. మోక్షం పొందాలంటే ఏం చేయాలంటే ప్రాక్టికల్ ఉంటుంది, అందులో థియరీ ప్రాక్టికల్ రెండు వస్తాయి. మొత్తం సబ్జెక్ట్ అంతా వివరించడం ఉంటుంది, మళ్ళీ అలాగే ఈ యొక్క సైంటిఫిక్గా ఉంటుంది అనమాట. థియరీ ప్రాక్టికల్ రెండు వస్తాయి. మోక్షం పొందాలంటే ఏం చేయాలి, మనం సుఖంగా జీవించాలంటే ఏం చేయాలి, మానవుని లక్ష్యం ఏంటిది, ఎందుకు జన్మ తీసుకున్నాం, ఇవన్నీ అందులో వస్తుంది. కనుక వాటి ప్రకారం సాధనలు చేయాలి. థియరీ ప్రాక్టికల్ రెండు చాలా ఇంపార్టెంట్. ఉపనిషత్తులని వినండి, చక్కగా వస్తున్నాయి ప్రవచనాలు, అలాగే వేదాంతమే వస్తున్నాయి, అలాగే యోగ పైన కూడా వీటిని క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ని కూడా మీరు వినండి, తెలుసుకోండి. నెక్స్ట్ మీ ప్రశ్న చెప్పండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చూపించట్లేదు.